హలో బాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మేథర్ దిస్ ఇస్ ప్రశాంతి ఎలా ఉన్నారు ఎందుకు బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్న నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక బ్లాగ్ అనమాట మొన్న సండే వ్లాగ్ నేను షూట్ చేశాను నాకు సండే తప్పితే విడి రోజుల్లో బ్లాగ్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు అనమాట ఆ బ్లాగే నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేశాను ఫస్ట్ టైము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో నాకు వచ్చినట్లు వ్లాగ్ అనేది చేశాను ఇంకా ఇంకా బెటర్గా ఏమైనా చేయొచ్చేమో మీరు వీడియో చూసిన తర్వాత చెప్పండి నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లు చూస్తున్నట్లయితే నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లెక్కర్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడైతే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోండి వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి అండ్ బ్లాగ్స్ కంటిన్యూ చేయాలో లేదో ఒకటి నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఓకే ఎవరీవన్ బాయ్ బాయ్ హలో ఎవరివాన్ ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వరకు వ్లాగ్ అనమాట ఇది నేను షేర్ చేద్దామని చెప్పేసి షూట్ చేశాను సండే వ్లాగ్ అనమాట ఇది నాకు సండే తప్పితే విడి రోజుల్లో వ్లాగ్ చేయడానికి కుదరట్లేదు ఎందుకంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటే సో ఫోన్ అంతా కూడా హితా దగ్గర ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి నా డే అయితే ఇలాగా స్టార్ట్ అయిపోయింది నేను మార్నింగ్ లేవంగానే ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత చాయ్ అనేది పెట్టేశాను అనమాట టీ అనేది అత్తయ్యకి నాకు టీ అనేది పెట్టేశాను టీ చూశారు కదా చక్కగా మరిగిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత అందులోకి కొంచెం ఇలాచి అండ్ నాలుగు మిరియాలు నూరి నేను టీలో వేసాను అనమాట తర్వాత టీ అనేది వడపోస్తున్నాను మ్యాక్సిమం బాగానే మరిగినాయి అంతే అనమాట ఈ బ్లాగ్ అయితే మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి బాగానే ఉంటుంది నేను ఈరోజు లో వచ్చేసి హెయిర్ రొటీన్ ఉంటుంది కదా నా హెయిర్ రొటీన్ కేర్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట అంటే రొటీన్ కంటే నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను కాబట్టి నాకు అంత పొల్యూషన్తో పని ఉండదు కాబట్టి నేను నార్మల్గా ఏ విధంగా అయితే కేర్ తీసుకుంటానా సండే సండే అనమాట పిల్లలకు కూడా ఏ విధంగా అయితే కేర్ తీసుకుంటానో అదే మీకు చూపిస్తాను అనమాట చూసేయండి ఇది వచ్చేసి ఈరోజు సండే కదా సండే సండే నేను పూరి అది చేస్తూ ఉంటాను అనమాట ఈవినింగ్ వచ్చేసి వేరే ఏదైనా చేస్తాను మార్నింగ్ అయితే టిఫిన్కి వచ్చేసి పూరి చేస్తున్నాను పూరీకి కావాల్సిన పిండి అనేది నేను ఇక్కడ కలుపుకుంటున్నాను అనమాట నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చేశాను అనమాట పూరీకి పిండి చేతికి అంటుకోకుండా ఏ విధంగా కలుపుకోవాలని చెప్పేసి ముందు కలిపేసుకున్న తర్వాత తర్వాత కొంచెం మనకి నెయ్యి ఉంటుంది కదా ఏ ఏ నెయ్యైనా యూజ్ చేసుకో ఆవు నెయ్యి గేదె నెయ్యి ఏదైనా అది కనుక కొంచెం తీసుకుని మన చేతికి రాసేసుకుని తర్వాత దాన్ని కూడా మనం పిండితో పాటు పిసుకున్నట్లయితే ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది చేతికి కూడా మనకి ఏమి అనమాట చూసారు కదా కొంచెం గట్టి కలుపుకోండి ఈ విధంగాను పూరీలు అప్పుడే మనకు నూనె లాగాకుండా ఉంటాయి ప్లస్ మనం పూరీల్లో నూనె వేసి కలుపుకుంటారు మెత్తగా వస్తాయి అని చెప్పేసి చాలామంది అలా చేస్తే పూరీలు నూనె లాగుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను అందులో వేయను ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ పూరీలు చేత్తో చేయట్లేదు చాలా పూరీలు చేయాల్సి వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను పూరీలు పూరీ ప్రెసర్లో ఒత్తున్నాను నార్మల్గా కొన్ని పూరీలు అయితే పిల్లల వరకు అయితే నేను చేత్తో చేసేస్తాను కాదు కాబట్టి అందరికీ కాబట్టి చాలా పూరీలు అవసరం అవుతాయని చెప్పేసి ఇలాగ పూరీ ప్రెసర్లో ఒత్తేస్తానమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ప్లస్ సండే అనేసరికి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది విడిగా అయితే రొటీన్గా ఉండకుండా కొంచెం సండే అనేసరికి సెలవు కదా కొంచెం లేట్గా లేకపోవటం అట్లా ఉంటుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఈ విధంగా పెట్టుకుని మనం టూ టైమ్స్ ఎందుకు ఇట్లా ప్రెస్ చేస్తున్నాను అంటే కనుక మనకి మందంగా రాకుండా వస్తుంది వస్తుందనమాట మేము ఎక్కువ మందంగా తినము సో అందుకని చెప్పేసి ఈ విధంగా నేను టూ టైమ్స్ వచ్చాను మీరు కూడా ఎవరైనా కూడా ప్లస్ కొంతమంది ఈ పూరీలు ప్రెస్సర్కి అంటుకుపోతాయి పిండి అంటుకుపోతుంది అంటారు కదా ఈ విధంగా పేపర్ కనుక యూజ్ చేసుకుని నేను మ్యాగీ ప్యా కవర్ ఉంటుంది కదా మ్యాగీ కవర్ అయితే యూస్ చేసుకున్నాను మీరు ఏదైనా కవరు యూస్ చేసుకోవచ్చు అలా యూస్ చేసుకుని పూరీలు చేసుకున్నట్లయితే మనం పూరీలు గట్టి చెక్కలు అవన్నీ స్నాక్ ఐటమ్స్ చేసుకుంటాం కదా అవన్నీ కూడా చేసుకోవచ్చు అలా చేసుకుంటే అంటుకోకుండా వస్తాయి అనమాట చూసారు కదా ఇక్కడైతే పూరీ అయితే మనకి తయారైపోయింది ఇలా టూ టైమ్స్ ఫ్రై చేసుకున్నామంటే అటు ఇటు తిప్పి కాల్చుకుంటే అది చాలాసేపు ఆ విధంగా పొంగింది మెత్తబడిపోకుండా ఉంటుంది అనమాట స్టిఫ్గా అలానే ఉంటుంది చూసారు కదా ఇదిగా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇక్కడ పూరీలు చూడండి ఎలా వచ్చినాయో పానీపూరీలు లాగా వచ్చినాయి మనకి చాలా బాగా వచ్చినాయి అనమాట ఈసారి నాకు పూరీలు అంటే ప్రెస్సర్ కదా మనం ఏ విధంగా వచ్చినా కూడా చక్కగాను ఈ విధంగా మనకి పొంగుతాయి అనమాట అయిపోయింది కదా పూరీలు అయితే ఇక్కడ నేను టిఫిన్ వరకు చేసేసాను పిల్లలు ఇంకా లెగలేదనమాట ఆ రోజు ఇప్పుడు నేను టిఫిన్ చేసి అక్కడ పెట్టేసి పిల్లలు లెగ్సే లోపు మళ్ళీ బాత్కి వెళ్ళిపోతాను బాత్ చేసేసి వద్దామని చెప్పేసి ఇక్కడ నేను కుంకుడుకాయలతో తలస్నానం అనేది చేస్తాను ఇప్పటికీ నేను కుంకుడుకాయలే వాడతాను అనమాట చిన్నప్పటి నుంచి అలవాటు మధ్యలో కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో అట్లా షాంపూ అనేది యూజ్ చేసేసి అలవాటు చేసేసుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ కుంగుడికాయలు వాడదామని చెప్పేసి అనుకున్నాను అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి అయితే గట్టిగా యూస్ చేస్తున్నాను ఇందులోకి ఏంటంటే మందార ఆకులు అంటారు కదా మన నాటు మందారాలు ఉంటాయి కదా ఐదు రెక్కలు ఇవి ఇప్పుడు వచ్చిన క్రాసింగ్ మందారం కాకుండా అయ్యన్న అయ్యున్న కూడా వేసుకోవచ్చు ఇవైతే ఇంకా ఎక్కువ జిగురు ఉంటాయి మనకి ఈ మందారాలు ఆకులు మనం ఇలాగా తుంపేసుకుని ఆ కుంకుడుకాయ రసంలో కనుక వేసుకుని మనకు చక్కగా పిసుకుంటే నూరక బాగా వస్తుంది జిగురు అనేది వస్తుందనమాట ఆ జిగురు వల్ల మనకి ఈ మందార ఆకులు హెయిర్కి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే మనకి హెయిర్ తలంటుకున్న తర్వాత మనం ఎప్పుడైనా హెడ్ వాష్ చేసిన తర్వాత కండిషనర్ అనేది అప్లై చేస్తుంటాం కదా చాలామంది ఆ కండిషనర్ లాగా మనకి ఈ మందార ఆకులు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట అందుకే వెనకటి నుంచే కూడా మన పెద్దవాళ్ళే కూడా ఇలాగే మందారాకులనే యూజ్ చేసుకునేవారు ఇలాగ నాకు అంత బాగా చేత్తో తుంపితే అంత బాగా వచ్చినట్టు అనిపించకపోతే నేను మళ్ళీ కలంలో వేసి నూరుకుంటున్నాను అనమాట ఈ విధంగా నూరుకుంటే ఎక్కువ జిగురు వస్తుంది మనకి ఎంత జిగురు వస్తే మనకి అంత బాగా మందారాకుల్లో ఇది ఉంది అదే దాంట్లో ఉన్న గుణం ఉంది అని అనమాట లెక్క కొంచెం తగ్గింది ఇది అయితే బాగా వచ్చింది ఎందుకంటే వర్షాకాలం కదా అందులో ఉన్న అంతా కూడా అంట అందుకని చెప్పేసి కొంచెం తగ్గింది మ్యాక్సిమం ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది మనకి హెయిర్ కూడా చిట్లిపోకుండా స్ప్లిట్ ఎండ్స్ అంటారు కదా అవి కూడా రాకుండా ఉంటాయి అనమాట అంటే అవి ఎక్కువ లూజ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తాయి అనమాట ఎండలోకి వెళ్ళేటప్పుడు అలాగా మనం ఈ విధంగా ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఈ విధంగా హెడ్ వాష్ చేసాము అంటే కనుక మనకి ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి అనమాట ఇంతే ఇది ఇలాగా అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం కొంచెం చెయ్యి అడ్డం పెట్టుకుని ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకుని దాన్ని వడపోసేసుకోవాలన్నమాట ఆ రసం ఏదైతే ఉందో అది గ్లాస్లోకి వెళ్ళేటట్టు వడపోసుకోవాలి తర్వాత దాన్ని హెడ్కి అప్లై చేసేసుకుని హెడ్ వాష్ చేసేసుకుంటాం అనమాట అంటే నార్మల్గా షాంపూ ఏ విధంగా అయితే మనం వాష్ చేసుకుంటాం షాంపూతోటి అలా కాకుండా ఈ రసంతో కనుక హెడ్ వాష్ అనేది చేసుకోవాలన్నమాట అంతే ఇది షాంపూ ఇది చాలామంది మానేశారు కదా అసలు ఇప్పుడు చేస్తున్నారో లేదో కూడాను మీలో ఎంతమంది ఇలాగ కుంకుడుకాయతో హెడ్ వాష్ చేస్తారనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి ఇంతే అనమాట నేను పిల్లలకు కూడా ఇదే అలవాటు చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం పెద్ద అయితే వాళ్ళు అస్సలు యూస్ చేయరు అని చెప్పేసి ఇది న్యాచురల్ కదా మనకి కెమికల్స్తో కూడిన షాంపూల కంటే కూడా ఇది బెటర్ కదా ఇప్పుడైతే నేను నా హెడ్ బాత్ అనేది అయిపోయింది చూసారు కదా హెయిర్ అనేది అసలు ఎంత బాగుందంటే హితాక్ అయితే నాది అంత మనం పెద్దవాళ్ళం కాబట్టి మనకు అంత పెద్ద తేడా తెలీదు హితాక్ అయితే ఎంత మంచి షైనింగ్ వచ్చిందో తనకి హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది అండ్ మంచి స్మెల్ వచ్చింది తనలో నుంచి మంచి షైనింగ్ వచ్చింది అండ్ తనకి ఇలాగ వాడేటప్పుడు కొంచెం ముందు కూడా మెంతిపిండి అనేది అప్లై చేస్తానని చెప్పాను కదా తనకి చుండ్ర ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మెంతి పిండి అప్లై చేసి ఈ రసంతో నేను హితాక్ కూడా హెడ్ బాత్ చేసాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అనమాట ఇక్కడ నేను ఏంటంటే ఓన్లీ నేను ఫేస్కి ఏ మేకప్ వేసుకున్నా ఓన్లీ మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేసుకుంటాను ఆ మాయిశ్చరైజర్ అనేది నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను స్నానం అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి ఇక్కడ హైదరాబాద్ వాతావరణానికి ఏంటంటే నాకు స్కిన్ పగిలిపోతూ అనమాట లేదంటే వైట్ వైట్ అయిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఇలాగా మాయిశ్చరైజర్ అనేది రాసుకుంటాను అంతే అంతకుమించి నేను ఇంకేం రాసుకొని బొట్టు పెట్టుకుంటాను నార్మల్గా నేను వీడియోలు చేసేటప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు కానీ నేను అంతకుమించి ఏది ఏ క్రీమ్ కానీ ఏమీ అప్లై చేయను అనమాట నాకు సరిపడవు అనమాట ఏది కూడా నాకు బయట ప్రోడక్ట్స్ కెమికల్తో కొన్ని ఏది కూడా నాకు సరిపడవు ఇక్కడ ఏంటంటే పూజ చేసుకుంటానికి నేను పూలు అనేది అలంకరిస్తున్నాను దేవుడికి నాది ఇలాగే ఉంటుందన్నమాట పూజ పట్టాలు దేవుడి పట్టాలు నేను కింద కూర్చొని చేయను అనమాట కింద అసలు పెట్టుకోలేదు పట్టాలు మాకు ఇల్లు అనేది పెద్దదే కానీ ఇలాంటి షెల్ఫ్లు కబోర్డ్స్ ఉన్నాయి చాలా తక్కువ అనమాట అది కింద పెట్టానంటే మళ్ళీ పైన అలమార్లు అదే ర్యాక్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంటాయి అక్కడ నాకు మళ్ళీ స్పేస్ కలిసి రాదు అని చెప్పేసి నేను ఇలా పైకి పెట్టుకున్నాను ప్లస్ పిల్లలు కింద పెట్టానంటే మాత్రం నెల రోజులకు సరిపోను పెట్టుకున్న అక్షింతలు కలుపుకొని పెట్టుకున్న అక్షింతలు ఏవి ఉన్నాయో అవి ఒక్క రోజులు మొత్తం ర్యాక్ అంతా దేవుడి ర్యాక్ అంతా కూడా పోసేస్తారనమాట ఆ వాళ్ళతో అస్సలు భరించలేక ఇలా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పుట్టక ముందు నుంచి కూడా ఇలాగ ఎత్తు మీద పెట్టుకుని అనమాట నా పూజ గది అనేది సపరేట్గా ఏముండదు హాల్లోనే ఇలా ఒక ర్యాక్లో నేను దేవుడిని పెట్టుకుంటున్నాను అనమాట విడిగా సెపరేట్గా రాలేదు మాకు పూజ గది అనేది ఇది ఓల్డ్ హౌస్ అనమాట ఒక ట్వంటీ ఇయర్స్ అయితే ఉంటాయి దగ్గర దగ్గర అందుకని చెప్పేసి అప్పుడు పూజ గది అదంతా ఏమీ కట్టలేదు ఇక్కడ నాకు పూజ అనేది చేసుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత మిగిలిన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది నాకు వీలైనంత వరకు నాకు అసలు బ్లాగ్స్ చేయటం అనేది రాదనమాట అందులో నువ్వు ఏంటంటే లైటింగ్ అసలు సరిపోవట్లేదు వర్షాకాలం కాదు ఎండ లేక ఇంట్లో లైటింగ్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకని చెప్పేసి సరిగ్గా వీడియోస్ అనేవి కూడా చేయట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి జ్వరాలు అనేవి వచ్చాయనమాట పరికి జ్వరము అందుకని డే బై డే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను వీడియోలు అస్సలు చేయడానికి కుదరట్లేదు వాళ్ళతోనే వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది ముందు మనకి ఫ్యామిలీ అండ్ పిల్లలే కదా ఇంపార్టెంట్ ఇలాంటి వీడియోస్ కన్నాను అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాను నేను సో అందుకని నాకు కుదిరినప్పుడు ఇది అసలు యాక్చువల్లీ సండే వీడియో అంటే నేను నిన్న మండే అప్లోడ్ చేయాలన్నమాట కానీ ఈరోజే మీకు వీడియో వస్తుంది ఎందుకంటే నిన్న హిత టూ క్లాసెస్లో కూర్చుంది ఇంకా అక్కడ నుంచి తనకి ఫీవర్ అనేది వచ్చింది అనమాట సో అందుకని చెప్పేసి నాకు ఇంకా కుదరలేదు నెట్ అంతా కూడా అయిపోతుంది అనమాట తన ఆన్లైన్ క్లాస్కి నాకు నెట్ అంతా అయిపోతుంది నేను మొబైల్ డేటా యూస్ చేసుకుని నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అందుకని చెప్పేసి నాకు వైఫై లాంటిది కూడా ఏం లేదు అందుకని చాలా లేట్ అవుతుంది అనమాట వీడియో అనేది పోస్ట్ చేయడానికి ఇప్పుడైతే వాళ్ళకి బాగానే ఉంది కొంచెం బెటర్ అనమాట నార్మల్ ఫీవరే ఇక్కడ ఏంటి నాకు పూజ అయిపోయిన తర్వాత నేను పూరీలు ఏదో చేసాను అది అండ్ సండే కదా చికెన్ కర్రీ అనమాట దాంతో నేను బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయింది నేను ఇంకా లంచ్ అదంతా కూడా నాకు షూట్ చేయడానికి కుదరలేదు చెప్పాను కదా వాళ్ళకి కొంచెం ఫీవర్ అని చెప్పేసి ఇది వచ్చేసి సాయంత్రం నేను పిండి అనేది దోశ ఇడ్లీ అండ్ దిబ్బరొట్టికి రుబ్బాను అనమాట ఇది వచ్చేసి అత్త జొన్నపిండి పునుగులు వేస్తారు కదా అవి వేసానమాట వగరికి జొన్నపిండి పునుగులు షుగర్కి అనేది చాలా మంచిది అని చెప్పేసి అత్త వేసుకుంటూ ఉంటారు అది ఇది వచ్చేసి ఏంటంటే నేను పరి హితాకి సారీ హితాకి ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను కదా ఆ ఫ్రాక్కి ఇక్కడ కాజాలు అండ్ ఉక్కులు అన్నమాట ఆ కాజాలు ఉక్కులు చాలా ఈజీ మీకు ఎవరికైనా కావాలంటే సెపరేట్ వీడియోలో చేయ చేయమని అడిగితే నేను కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను దాన్ని కూడా ఒక చిన్న వీడియోలాగా మేబీ ఎక్కువ లెంత్ లేకుండా చిన్న వీడియోలో చేసి పెడతాను అనమాట మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుందని చెప్పేసి నేను వీడియో అనేది చేయలేదనమాట ఇది వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్ అనుకుంటా అందరూ పడుకున్నాక ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇది చేస్తాను అనమాట వీడిగా నాకు ఇంకా కుదరలేదు ఇంకా నైట్ వాళ్ళు లేగిచారు అంటే కనుక నాకు ఇంక మళ్ళీ నైట్ వరకు వాళ్ళు పడుకునేవారు అనమాట మళ్ళీ వీడియోలు షూట్ చేయడానికి ఎందుకంటే ఫోన్ మ్యాగ్జిమం వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆన్లైన్ క్లాసులని తర్వాత పరి వాట్సాప్ క్లాసులని అలాగే సరిపోతుంది అనమాట ఇది నైట్ నేను స్టిచ్ చేస్తున్నాను వాళ్ళందరూ పడుకున్న తర్వాత మళ్ళీ ఇది వదిలేసాను అంటే మాత్రం ఆ పని అలాగే ఉండిపోతుంది ఇక్కడైతే నేను కాజా అనేది కుట్టేశాను అనమాట మనం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది నాకు మా మమ్మీ అనమాట మా స్కూల్ డేస్లో నాకు బాగా గుర్తు నేర్పించేవారనమాట థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అప్పటి నుంచే మాకు ఇలాంటి స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా ఒక క్లాస్ ఉండేదనమాట మాకు మేము అసలు పోటా పోటీగా కుట్టేవాళ్ళం అనమాట సిక్స్త్ క్లాస్ వరకు కూడా నేను నేర్చుకున్నాను ఇలాగే నాకు అందుకే బాగా అలవాటు ప్లస్ నాకు మా మమ్మీ కూడా నేర్పించారు చిన్నప్పుడే అన్నీ అలా నేర్చుకునేదాన్ని నాకు చిన్నప్పటి నుంచి కూడా గ్రాస్నింగ్ పవర్ అనేది ఎక్కువ అండ్ మా చెల్లికి అంత బాగా రాదనమాట ఏదో స్టిచ్ అయితే చేస్తుంది కానీ అంత బాగా రాదు నాకు వచ్చినంతలాగా ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా ఇలాగే కుట్టేసుకున్నాను ఇంకా వీడియో అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఇంకా నచ్చితే చూడండి లేదు బోర్గా ఉంటే స్కిప్ అయిపోండి ఓకే ఎవరైనా ఈ వీడియో ఎవరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకొన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడైతే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వ్లాగ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ టైం ఇంత పెద్దగా వ్లాగ్ చేస్తున్నానేమో అనిపించింది నాకు వ్లాగ్స్ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట నాకు స్టిచ్చింగ్ అన్న వ్లాగ్స్ అన్న చేయాలని ఎప్పటి నుంచో కానీ నాకు అసలు కుదరదు వ్లాగ్స్ ఎలా చేస్తారో కూడా నాకు అసలు తెలియదు అనమాట కానీ చెయ్యాలనే ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడాను ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అంతవరకు బాయ్ బాయ్